గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఏంటి గొడవ అని ఆశ్చర్యపోతే, ఇలాన్ మస్క్ అన్నీ సవ్యంగా జరిగి డొనాల్డ్ ట్రంప్ అంటే రిపబ్లికన్స్ కనుక వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు సాధిస్తే డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్లో ఇలాన్ మస్క్ను చేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఆ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికి ఈ ఇప్పుడే జస్ట్ కొద్ది నిమిషాల క్రితం ఇలాన్ మస్క్ రెస్పాండ్ అయ్యారు, ఐఎమ్ విల్లింగ్ టు సర్వ్ అని. అంటే నేను ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆయన కింద ఒక ఇది కూడా పెట్టారు. ఆయన పిక్చర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అట, డిఓజీఈ, ఈ డిపార్ట్మెంట్లో నేను చేరేందుకు సిద్ధంగా ఉన్నాను అని. బహుశా రిపబ్లికన్స్ గెలిస్తే మనం ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రభుత్వం నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ వైస్ ప్రెసిడెంట్ ఇంకొక ఆయన ఉంటారు, బట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాన్ మస్క్ ప్రేమాయణం ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చక్కగా చక్కర్లు కొడుతోంది. అందువలన చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఫర్ అమెరికన్స్, మనకు కూడా చాలా వినోదం వస్తుంది. ఎందుకంటే ఇద్దరూ రెండు రకాలైనటువంటి పర్సనాలిటీస్, అంటే సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీస్ వీళ్ళిద్దరూ కూడా. మరి ఏ విధంగా ఇద్దరు కలిసి ఎంతకాలం స్నేహం కొనసాగించగలుగుతారు, ఇవన్నీ కూడా చూడాలి. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఫర్ అమెరికన్ పొలిటికల్ సినారియో. ఓకే, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ గ్లోబల్ సెటప్ స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్లో గత వారం ర్యాలీ కొనసాగింది. సో S&P ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రీ జాబ్స్ డేటా స్థాయికి కేవలం 1% దూరంలో ఉంది. ఆల్ 11 సెక్టర్స్ ఆఫ్ S&P 500 గ్రీన్గా క్లోజ్ అయ్యాయి. 82% ఆఫ్ ది స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఇది US మార్కెట్స్లో లాస్ట్ నైట్ ట్రేడింగ్ ప్రత్యేకత. మన మార్కెట్స్ నిన్న బ్రాడర్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యాయి కంపేర్డ్ టు నిఫ్టీ ఆర్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా కొనసాగింది మనకు. సో బ్రాడర్ మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ అయ్యాయి, బోత్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి బుల్ మార్కెట్ కొనసాగుతుందని. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ నిన్న అవుట్ పెర్ఫామ్ చేసింది. మెటల్ స్టాక్స్ లార్జ్ క్యాప్స్లో మెటల్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. బ్రెడ్త్ చాలా పాజిటివ్గా జరిగింది, 1790:660, అంటే ఆల్మోస్ట్ 3:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపించింది. గ్లోబల్ క్యూస్ ఇప్పుడు అనుకున్నట్లుగా జపనీస్ యెన్ మళ్ళీ బలహీనపడుతోంది, ఇవన్నీ కూడా అనుకూలమైన అంశాలే. సో యెన్ క్యారీ ట్రేడ్ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న FIIs అమ్మారు 2650 crores ఆర్ 660 crores. DIIs కొన్నారు 1800 crores. ఇది ద ఇండెక్స్ నష్టాలకు ఒక కారణంగా చెప్పొచ్చు. బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ యాజ్ యూజువల్ ప్రతి డిప్ని, అంటే బిగ్ ట్రెండ్ ఏంటి ఇక్కడ, బయింగ్ ది డిప్. సో ఆ డిప్ని కొనుగోలు చేసే ప్రయత్నం ప్రతిసారి జరుగుతోంది, నిన్న కూడా జరిగింది. ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు $78 కిందకి వచ్చేసాయి. ఎందుకంటే గాజా ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో అక్కడ సీజ్ ఫైర్ ఆశలు కనిపిస్తున్నాయి, కాబట్టి క్రూడ్ ప్రైసెస్ పడిపోవడం చూస్తున్నాయి. ఇది కూడా మనకు అనుకూలమైన అంశమే, ఎస్పెషల్లీ ఫర్ రిఫైనర్స్ లైక్ BPCL అండ్ అదర్స్. చైనాలో రేట్స్ యథాతథంగా ఉంచారో అనుకున్నట్లుగానే అది కూడా ఒక పాజిటివ్ క్యూగా తీసుకోవచ్చు. సో గ్లోబల్గా చూసినా మనం ఇక్కడ చూసినా కూడా మేజర్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాయి. మన దగ్గర కూడా నిఫ్టీ 2% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి 6% అవే ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ హై. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.7%, ఇలా మనకు ఆల్ టైమ్ హైకి దగ్గరగా. S&P 500 కూడా 1.1% అవే ఫ్రమ్ ఇట్స్ హై. డౌ జోన్స్ 1.2% అవే, ఇలా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ పిక్చర్లో లాస్ట్ నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నాం, గత 15 రోజుల్లో పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. అంటే నిఫ్టీ కావచ్చు, గ్లోబల్ ఇండిసెస్ కావచ్చు, అంతకుముందు 15 రోజుల క్రితం ఎక్కడైతే ప్రారంభమయ్యో అక్కడే ఉన్నాయి. మధ్యలో ఈ ఎన్ క్యారీ ట్రేడ్ అని, మరొకటని అమెరికన్ రిసెషన్ అని రకరకాల ఫ్యాక్టర్స్ వచ్చినప్పటికీ కూడా ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ చెక్కు చెదరలేదు. సో నో రిస్క్ ఆఫ్ మూడ్ ప్రస్తుతానికి మార్కెట్స్లో ఉన్న మూడ్. సో ట్రెండ్ తగ్గట్లుగానే మనం వెళ్ళాలి. మనం ట్రెండ్ని క్వశ్చన్ చేస్తూ ఎందుకు జరుగుతుంది, ఎలా ఎందుకు ఉంది క్వశ్చన్ చేస్తే వీఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ ది మార్కెట్స్. సో మేక్ ట్రెండ్ యువర్ ఫ్రెండ్, బీ ఇన్ ది మార్కెట్స్ అండ్ సెయిల్ విత్ ది ట్రెండ్. ఇదే మనం చేయాల్సిన పని, అంటే ట్రెండ్తో పాటు ప్రయాణం మనం కొనసాగించాలి. స్టాక్ పికర్స్కి అయితే చర్నింగ్ ఎలా జరుగుతుంది మార్కెట్స్ అనేది చూసుకుంటూ, ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు
ఆయిల్ అండ్ గ్యాస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సెక్టర్స్. మెటల్స్లో మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ నిన్నటి నుంచి మనకు కనిపిస్తోంది. అలాగే ఐటీ, ఫార్మా, ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అండ్ కొద్దిగా ఇప్పుడిప్పుడు కమోడిటీస్ అని చెప్పుకోవచ్చు, బట్ అదర్వైజ్ ఐటీ, ఫార్మా, మెటల్స్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇక్కడ మనకి ఎక్కువగా ఒక మూమెంటం అనేది కనిపిస్తుంది. అండర్ పర్ఫార్మింగ్ ఏంటి? ప్రధానంగా బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ అయినా కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా కావచ్చు. రెండోది మనకు అంతకుముందు ఏవైతే ర్యాలీని లీడ్ చేస్తాయో పిఎస్సి స్టాక్స్, డిఫెన్స్, రైల్వేస్ సంబంధించిన స్టాక్స్. రైల్వేస్లో కూడా నిన్న మనం మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్తో కొంత రైల్వే స్టాక్స్లో కూడా లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ కనిపించింది. సో ఎస్ఐపి ఇన్వెస్టర్స్, నథింగ్ హ్యాస్ చేంజ్డ్, కంటిన్యూ యువర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. స్టాక్ పికర్స్కి ఈ చర్నింది మార్కెట్ని గమనిస్తూ జాగ్రత్తగా తమ పొజిషన్స్ని పిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ అన్నది మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే నేను చూసాం మనం యూబీఎస్ రిపోర్ట్తో జొమాటోలో ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. ఓపెనింగ్లో సుమారుగా 280 రూపాయల దాకా వెళ్ళి అక్కడి నుంచి క్లోజింగ్ సమయానికి 260-263 ఎక్కడో క్లోజ్ అయింది. సో ఏంటి కారణం అంటే యాంట్ ఫిన్ సింగపూర్, ఏదైతే అలీబాబాకి సంబంధించిన కంపెనీ ఉందో, గతంలో ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు జొమాటోలో, వాళ్ళు ఈ స్టాక్ పెరిగినప్పుడల్లా అమ్ముతున్నారు. లాస్ట్ మార్చిలో గట్టిగా అమ్మారు, ఇప్పుడు మళ్ళీ అమ్ముతున్నారు. ఎంత చాలా పెద్ద మొత్తంలో సెల్లింగ్ చేయబోతున్నారు వీళ్ళు. ఆల్మోస్ట్ 480 మిలియన్ షేర్ అంటే 41 కోట్ల షేర్లు ఈరోజు అమ్మకానికి రాబోతున్నాయి. అంతకుముందు 1.54% అమ్ముదాం అనుకున్న సంస్థ కాస్త ఇప్పుడు బ్లాక్ డీల్ని 2%కి పెంచారు. సో ఎక్కడ అది కూడా 251.68 రూపీస్ అంటే 252 రూపాయల దగ్గర ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఇది జొమాటోకి సంబంధించి చాలా నెగిటివ్ డెవలప్మెంట్. అంటే బ్రోకింగ్ కంపెనీ ఒకటి మీరు కొనండి 320 రూపాయలు అవుతుంది అని చెప్పి తెల్లవారే ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగితే దాన్ని, అంటే వాళ్ళిద్దరు ఏదో కూడబలుకొని చేశారని కాదు, అయినా కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ డెవలప్మెంట్. అది మార్కెట్స్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం వాచ్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే బ్లింకిట్ మంచి ఎక్స్పెక్టేషన్స్, చక్కటి హైయెస్ట్ ఎవర్ ఆర్డర్స్ ఈ కంపెనీకి వచ్చాయని, బ్లింకిట్కి వచ్చాయని వార్తలు వచ్చాయి. అండ్ 15% ఆఫ్ క్విక్ కామర్స్ మార్కెట్ షేర్ బ్లింకిట్కి ఉందని. ఒక గేమ్ చేంజర్ ఫర్ జొమాటో ఏంటి అంటే బ్లింకిట్. సో అటువంటి ఒక పాజిటివ్ వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అఫ్కోర్స్ లాంగ్ రన్లో మళ్ళీ స్టాక్ పికప్ అవుతుంది, పెర్ఫామ్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహాలు లేవు మనకు. ఎందుకంటే ఇట్స్ ఏ జియోపోలీ మార్కెట్, డెలివరీస్, ఫుడ్ డెలివరీ మార్కెట్ కావచ్చు, గ్రాసరీస్ డెలివరీ మార్కెట్లో ఇట్స్ ఆల్మోస్ట్ ఏ డ్యూపోలీ మార్కెట్. కాబట్టి జొమాటోకి మీడియం టు లాంగ్ టర్మ్ స్టోరీలో ఎటువంటి మార్పు లేదు, కానీ షార్ట్ టర్మ్లో ఇలాంటివి కొంత నెగిటివ్గా పనిచేస్తాయి. మరొక స్టాక్ టు వాచ్, రెండు స్టాక్స్ చెప్పొచ్చు, కేఈఐ, పాలీక్యాబ్, ఇదే యూబీఎస్ నిన్న ఏదైతే జొమాటో కొనమన్నారో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఈ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయబోతుంది. ఇన్ఫ్యాక్ట్ దీని పొటెన్షియల్ని ఇంకా మార్కెట్ సరిగ్గా రివార్డ్ చేయలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో ఈ రెండు స్టాక్స్ని కూడా మనం ఎవరో హ్యావెల్స్ అని అడిగితే పాలీక్యాబ్ కూడా కొనుక్కోవచ్చు అని. బట్ కేఈఐ ఈజ్ ఎ డిఫరెంట్ లీగ్ అండ్ డిఫరెంట్ స్టోరీ. ఎంత వెల్త్ క్రియేట్ చేసిందంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఇట్ హ్యాస్ గివెన్ 13,379% రిటర్న్స్. 130 రూపాయలు ఉండేది. ఇన్ఫ్యాక్ట్ మన ప్లాట్ఫామ్కి, కేఈఐకి ఒక చక్కటి సంబంధం ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారని మన ఒక అనలిస్ట్ ఉండేవారు, ఈ కార్యక్రమంలో ఇప్పుడు రావడం లేదు, ఆయన రిటైర్డ్, విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన ఒక వన్ ఆఫ్ ది ఉగాది డేస్లో మధ్యాహ్నం పూట, అప్పుడు మధ్యాహ్నం కూడా ప్రోగ్రాం ఉండేది, బిజినెస్ లంచ్ అని ఒక ప్రోగ్రాం ఉండేది. ఆ ప్రోగ్రాంలో ఆయన్ని నేను ఫోన్ లైన్లో తీసుకొని ఒక స్టాక్ చెప్పండి ఉగాదికి అని అంటే, ఈ కేఈఐ ఇండస్ట్రీస్ అనే స్టాక్ ఒకటి బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందండి ఇక్కడ, అప్పుడు ఆ రోజున 15-20 రూపాయలు ఉండేది, 20 రూపాయల స్టాక్ గ్యారంటీగా ఇక్కడ నుంచి 2-3 టైమ్స్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. సరే అయిపోయింది, అక్కడ నుంచి అది స్లోగా కొద్ది కొద్దిగా పెర్ఫామ్ చేస్తూ ఆ రోజున 20 రూపాయలు చెప్పిన స్టాక్ ఇవాళ 4,500 సుమారుగా, అంటే 200 రెట్లు అయింది. సో అటువంటి ఒక చక్కటి సూచన మన ప్లాట్ఫామ్ నుంచి రావటం చాలా సంతోషదాయకం. మనం చాలాసార్లు చెప్పుకుంటాం ట్రెంట్ గురించి, బజాజ్ ఫైనాన్స్ గురించి, లేకపోతే తనిష్, టైటన్ గురించి, ఇవన్నీ ఎంత మల్టీబ్యాగ్ రిటర్న్స్ వచ్చాయో. ఇంకా అన్సంగ్ హీరోస్ చాలా ఉన్నాయి, కేఈఐ ఇండస్ట్రీస్ ఫర్ ఇన్స్టాన్స్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ పాలీక్యాబ్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ వెల్త్ క్రియేటర్ స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్ లాంటి కంపెనీలకి ఇంకా మరింత మెరుగైన రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా.
అఫ్కోర్స్ తగ్గినవి కూడా ఉంటాయి. 100 రూపాయల స్టాక్ జీరో అయిపోయినవి ఉన్నాయి, 1000 రూపాయల స్టాక్ జీరో అయిపోయినవి కూడా ఉన్నాయి. అవి ప్రస్తుతానికి మనం వీఆర్ సెలబ్రేటింగ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ కేఈఏ ఇండస్ట్రీస్ లాంటివి. సో ఈ సెగ్మెంట్ చాలా ఫాస్ట్గా వేగంగా వృద్ధి చెందుతుందండి. నిన్న మార్నింగ్ కూడా ఎవరో అడిగారు, డేటా సెంటర్స్ వాటికి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు ఈ స్విచ్ గేర్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ జెన్ సెట్స్ కావచ్చు, ఇలాంటివి తయారు చేసే కంపెనీలకి దేర్ ఈజ్ ఏ గ్రేట్ స్టోరీ రన్నింగ్ బిహైండ్ దిస్ సెక్టర్. కాబట్టి వీటిని తప్పనిసరిగా పోర్ట్ఫోలియోస్లో మనం యాడ్ చేసుకోవాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్న బ్రాడర్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. ఇండిసెస్, మేజర్ ఇండిసెస్ అంతగా మనకు పెర్ఫామ్ చేయనప్పటికీ కూడా ఈరోజు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ట్రెండ్? మోర్ కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే క్లియర్ కట్గా నిన్న అది ఇండికేషన్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే మార్కెట్లో స్ప్రెడ్ కానీ బ్రెడ్త్ కానీ కేర్ఫుల్గా మనం చూస్తే అనమాట, వన్ పాజిటివ్ ఏంటంటే 24,500 పైన నిలబెట్టుకుంది మార్కెట్ అనమాట. ఆ లెవెల్ని సస్టైన్ చేసుకుంది. అయితే ఒకటి, ఒక పక్కన ఒక ఇండెక్స్ అనమాట పాజిటివ్గా ఉండి ఒక ఇండెక్స్ నెగిటివ్గా ఉంటాం అన్నది మాత్రం నిన్న అనామలీ కాస్త ఇండెక్స్ కాంపోనెంట్స్లో క్లియర్లీ కనిపించింది. అయితే ఆ ఇష్యూ పక్కన పెడితే మాత్రం క్లియర్లీ ఏదైతే సెక్టార్ చర్నింగ్ అని అంటున్నామో ఆ సెక్టార్ చర్నింగ్ అని కూడా కనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మెటల్స్లో కొంచెం రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనపడటం మనం చూసాం. అయితే క్లియర్లీ ఇది సస్టైన్ అవుతుందా అంటే కనుక గ్లోబల్ క్యూస్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే కమాడిటీ సైకిల్ గ్లోబల్లీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో దాని ఇంపాక్ట్ క్లియర్ కట్గా ఉంటుంది ఇక్కడ మార్కెట్ పైన కూడా, ఇక్కడ స్టాక్స్ పైన కూడా అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇవాళ కూడా కీలకంగా 24,500 అనేది పెయిన్ పాయింట్ అవుతుంది అనమాట. దానిపైన ఉన్నంతసేపు మనకు ప్రాబ్లం లేదు. వన్స్ దాని కిందకు వస్తే మాత్రం డెఫినెట్లీ షార్ట్ టర్మ్ లో మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తాం. వేరే టెక్నికల్ ఫ్యాక్టర్స్ లైక్ పీసీఆర్ కానీ విక్స్ కానీ పెద్దగా అన్చేంజ్డ్ గా ఉన్నాయి అనమాట నన్న, అదొక్కటి అబ్జర్వేషన్. ఎందుకంటే విక్స్ కూడా తగ్గింది కాస్త, ఇన్ఫ్యాక్ట్ 14.32 దాకా కూడా వచ్చింది. వొలటిలిటీ తగ్గుతున్న కొద్దికి మార్కెట్స్ కదా మోర్ పాజిటివ్, బుల్స్ కి ఎస్పెషల్లీ పాజిటివ్ అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. అయితే ఎఫ్ఐఐస్ అంటారా ఖచ్చితంగా అమ్ముతానే ఉన్నాయి. వాళ్ళకి మాత్రం సెల్లింగ్ తగ్గలేదు, 2,667 crores నిన్న అమ్మారు. సైమిల్టేనియస్లీ ఇటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 1,800 crores కొనటం కూడా మనం చూసాం. అయితే ఎఫ్ఎండోలో స్టాక్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఎఫ్ఎండోలో బ్యాన్లో అనమాట ఇప్పుడు 19 stocks అయిపోయినాయి బ్యాన్లో, అది కేర్ఫుల్గా చూడాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చేసేపాటికి ఖచ్చితంగా ఇండెక్స్ సెటిల్మెంట్ వచ్చేస్తుంది. వీక్ మంత్లీ సెటిల్మెంట్ వీక్లీ సెటిల్మెంట్ అన్నీ కూడా ఒకేసారి ఉంటాయి. మరి ఇన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉంటే కనుక ఈ వారం నెక్స్ట్ 2 to 3 days ఎన్ని బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వస్తాయి, కాస్త వైల్డ్ మూమెంట్స్ ఈ 19 stocks ఉండే సూచనలు అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెట్ లాంగ్స్ కూడా ఏమున్నాయి ఎఫ్ఐఐస్ అనేది చూస్తే కనుక దాదాపు ఓన్లీ 350 crores ఎంత ఉన్నాయి అనమాట. లిటరలీ ఫ్లాట్ గా ఉంది వాళ్ళ పొజిషన్. నెట్ లైదర్ లాంగ్ లేరు షార్ట్ లేరు అని చెప్పేసి మనం అనుకోవాలి. రూపాయి కాస్త బలపడింది నిన్న, దాదాపు 8 paisa స్ట్రెంగ్త్ అయింది, అది కేర్ఫుల్ గా చూడొచ్చు. అయితే అదర్ దాన్ రూపీ చూస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టు పాజిటివ్ క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త సాఫ్ట్ అవుతుంది కాబట్టి రూపీ ఇక్కడ నుంచి స్ట్రెంగ్త్ అయ్యి కాస్త క్రూడ్ ధరలు తగ్గితే కనుక మేబీ జియో పొలిటికల్ సిచ్యువేషన్ మిడిల్ ఈస్ట్ లో కానీ అన్ని చోట్ల కూడా కాస్త ఇంప్రూవ్ అయ్యి తగ్గితే కనుక ఇండియాకి అది పాజిటివ్ కిందే మనం చూడాలన్నమాట. అండ్ డెఫినెట్లీ మార్కెట్స్ కూడా కాస్త పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తాయి. కొన్ని మ్యాక్రో న్యూస్ మాత్రం కొంచెం కన్సర్న్ గా ఉన్నాయి. లైక్ నిన్న కనుక చూస్తే అనే ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ లో షేర్ ఆఫ్ బ్లూ చిప్ స్టాక్స్ అనమాట, అంటే నిఫ్టీ స్టాక్స్ ఇండివిజువల్స్ పోర్ట్ఫోలియోలో కనుక చూస్తే అటు కాంపోనెంట్ ఎంత ఉందంటే కనుక 22-year low ఉన్నాయి. అంటే ఏంటి, లిటరలీ అందరూ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటంతో నిఫ్టీ స్టాక్స్ అనమాట అసలు పోర్ట్ఫోలియోలో లేకుండా అయిపోతుంది. సరే ఇది ఒక్క స్మాల్ ఇన్వెస్టర్స్ కా అంటే కనుక, రీటైల్ ఇన్వెస్టర్స్ కా అంటే కనుక, ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో కూడా అనమాట దాదాపు మల్టీ ఇయర్ లోలో ఉన్నాయి అనమాట నిఫ్టీ స్టాక్స్. అంటే ఒకటి ఇది పాజిటివ్ కింద చూడొచ్చు, రెండోది ఏంటంటే కాస్త నెగిటివ్ కింద కూడా చూడొచ్చు అనమాట. పాజిటివ్ ఏంటంటే బ్రాడర్ మార్కెట్ లో కాస్త యాక్టివిటీ పెరగడంతో మోర్ వెల్త్ క్రియేషన్ కి పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. అండ్ మార్కెట్ బ్రెత్ కూడా స్ప్రెడ్ అయ్యి అనమాట మోర్ గుడ్ స్టాక్స్ గుడ్ కంపెనీస్ ఆర్ బీయింగ్ రివార్డెడ్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. అయితే ఒకటి నెగిటివ్ ఏంటంటే కనుక మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికీ కూడా ప్రిడామినెంట్లీ నిఫ్టీ స్టాక్స్ కానీ వీటి పైన ఇండెక్స్ ట్రాకింగ్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా డామినేట్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్లో, ఎక్సెప్ట్ రీసెంట్లీ క్వాంట్ కానీ ఇట్లా కొన్ని
ఫండ్స్ ఏవైతే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చి ఫ్యాన్సీకి వచ్చినాయో, అదర్వైజ్ అనమాట ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అనమాట ఇక్కడ నుంచి కాస్త అండర్ పెర్ఫార్మెన్స్ ఉండే సూచనలు కూడా క్లియర్లీ కనిపిస్తాయి. అండ్ అనదర్ నెగిటివ్ పాయింట్ కూడా మనం కేర్ఫుల్ గా చూడాల్సింది ఏంటంటే, అర్నింగ్ డౌన్ గ్రేడ్స్ దాదాపు జూన్ 20 తర్వాత హైయెస్ట్ డౌన్ గ్రేడ్స్ ఈ Q1 లో కనిపించింది. అంటే క్లియర్లీ టాప్ లైన్ అనమాట ఫ్లాట్ గా ఉండటం, చాలా చోట్ల మార్జిన్స్ కూడా కాస్త ప్రెషర్ పైన రావటం క్లియర్లీ తెలుస్తుంది. యూజువల్లీ మనం అర్థం చేసుకోవాలి మార్కెట్స్ అనమాట ఎలాంటి న్యూస్లు ఆ టైం అప్పుడు డిస్కౌంట్ చేయకపోయినా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా డిస్కౌంట్ చేస్తాయి. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ లో ఇదే విధంగా టెపిట్ టాప్ లైన్ అండ్ కాస్త ప్రెషర్ పైన ఉన్న మార్జిన్స్ కనిపిస్తే కనుక ఒక్కసారి అప్పుడు కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. అయితే ఎక్కడ డౌన్ గ్రేడ్స్ ఎక్కువైనాయి అనేది కూడా కేర్ఫుల్ గా మనం చూస్తే మెటల్ స్టాక్స్ అనమాట JSW స్టీల్ కానీ టాటా స్టీల్ కానీ ఇవన్నీ కూడా డౌన్ గ్రేడ్ అయ్యాయి. సిమెంట్ స్టాక్స్ కూడా ప్రైసింగ్ ప్రెషర్ కనిపించి బాగా ఫ్యాన్సీ ఉన్న స్టాక్ రీసెంట్లీ ఇయర్ టు డేట్ చూస్తే దాదాపు 30% గెయిన్స్ ఇచ్చిన అంబుజా సిమెంట్ లో కూడా డౌన్ గ్రేడ్ అయ్యి. అయితే అప్గ్రేడ్స్ ఎక్కడ ఉన్నాయి క్లెవర్ గా చూస్తే కనుక మనం కోటక్ బ్యాంక్ అందరూ నెగిటివ్ గా చూసిన స్టాక్ 3 మంత్స్ బ్యాక్ అనమాట హాస్ నౌ గాట్ అన్ అప్గ్రేడ్ అనమాట. అందుకని చెప్పేసి చూడాలి ఇప్పటికీ ఇయర్ టు డేట్ అది నెగిటివ్ లో ఉంది రిటర్న్స్, బట్ ఓవరాల్ గా చూస్తే అప్గ్రేడ్ ఇచ్చారు దాన్ని. అదే విధంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా అప్గ్రేడ్ వచ్చింది అనమాట. ఇలాంటి న్యూస్ కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి కూడా అంటాను. అదర్వైజ్ ఇన్ జనరల్ బ్రాడర్ మార్కెట్ లో నిన్న ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చి ఎంత హైటెండ్ యాక్షన్ ఉన్నాయో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చిన్న చిన్న స్టాక్స్ కొన్ని తెర మీదకి వచ్చిన ప్రుడెన్షియల్ మౌలి షుగర్స్ ఇలాంటి అన్ని మహారాష్ట్ర ఎఫెక్స్ లిక్విడిటీ ఉండదు అలాంటి స్టాక్స్ అన్ని కూడా మంచి వాల్యూమ్స్ తో పెరిగింది. కానీ అవి పక్కన పెడితే ఇంట్రెస్టింగ్ నిన్న ఏంటంటే బ్రోకింగ్ స్టాక్స్ మళ్ళా కాస్త తెర మీద ఉన్నాయి. ఏంజెల్ 1 లార్జ్ మూవ్ చేసింది నిన్న, దాదాపు IFL కూడా లార్జ్ మూవ్ చేసింది, 2-10% మూవ్ చేసింది. రీసెంట్లీ ఎప్పుడైతే బ్రోకరేజెస్ క్యాప్ చేయటం వీటన్నిటి తర్వాత బ్రోకింగ్ స్టాక్స్ ఎట్లా పడినాయో చూసాం మనం తిరిగి అనమాట అవన్నీ తెర మీదకి వచ్చి పెరుగుతున్నాయి ఇప్పుడు, అది కేర్ఫుల్ గా చూడమంటాను. అదర్వైజ్ ఇన్ జనరల్ మార్కెట్ మాత్రం స్టిల్ బై ఆన్ డిప్స్ అని అంటాను. సెల్ ఆన్ ర్యాలీస్ అనేది ఇంకా రాలేదు. గ్లోబల్ మార్కెట్ సపోర్టివ్ గా ఉన్నంతసేపు కూడా బై ఆన్ డిప్స్ అని చెప్పేసి అంటాను. మన మార్కెట్స్ లో ఇక మ్యాక్రో ఎకనామిక్ న్యూస్ అనేది పెద్దగా లేదు. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ ఏదైతే ఉందో ఫెడ్ మినిట్స్ వచ్చే వరకు అనమాట గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఉన్నాయి అక్కడ పవెల్ గారు ఏం మాట్లాడతారని అనమాట. ఆ తర్వాతే అక్రాస్ ద వరల్డ్ అనమాట ఒక లార్జ్ మూవ్ మార్కెట్స్ లో కనపడచ్చు. ఓకే, ఇందాక నేను KEI గురించి చెప్పాను నా బాలాగారి సూచనని. అలాగే కుటుంబరావు గారు అప్పట్లో కోవిడ్ టైంలో ఈ మేము వెబినార్స్ కండక్ట్ చేసేవాడు, అప్పుడు ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉండేది, టీవీలో కాకుండా వెబినార్స్ కూడా మనం కండక్ట్ చేసేవాళ్ళం. ఆ వెబినార్స్లో అప్పటికింకా అసలు ఈ రీసైక్లింగ్ అనే థీమ్ ఇవన్నీ అంత పెద్ద పాపులర్ లేవు, అసలు అప్పటికి చాలా ప్రాథమిక దశలో శైశవ దశలో ఉన్నాయి. స్టాక్ ఆయన చెప్పిన ఒక స్టాక్ గ్రావిటా ఇండియా, 50-60 రూపాయలు 70 రూపాయలు మ్యాక్సిమం ఉండేది. ఆ స్టాక్ ఆ రోజుల్లోనే ఆయన లెడ్ రీసైక్లింగ్ కంపెనీ ఇది, దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది అలా ఇలా అని చెప్పేవాళ్ళు. నేను కూడా అంత పెద్ద పట్టించుకోలేదు. బట్ ఈ మధ్య చూస్తే అది 2,400 రూపీస్ ఆ స్టాక్. అలా మన దగ్గర మన అదృష్టం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ చేసుకున్న అదృష్టం, ఇలాంటి హేమహేమీలు మహానుభావులు అందరూ చక్కగా మనతో కూర్చొని మనందరికీ ఈ జ్ఞానబోధ చేయటం, హితబోధ చేయటం, నైనా వెల్త్ క్రియేట్ చేసుకోండి రా అని చెప్పడం మన అదృష్టం. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతికారితో మాట్లాడదాం. కూల్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో క్రాంతిగారు కూడా జాయిన్ అయ్యారు. క్రాంతిగారితో కూడా ఒక మంచి అనుభవం, ఇటువంటిది ఒక రిచ్ ఎక్స్పీరియన్స్. 2022 జూలై నా బహుదేవుడి జన్మదిన సందర్భంగా ఆయన కాల్ చేసి మధ్యాహ్నం పూట ఇలాగే, వసంత్ గారు మీ పుట్టినరోజుకి నేను ఒక కానుక ఇస్తాను, PTC ఇండస్ట్రీస్ కొనుక్కోండి, ఈ స్టాక్ మల్టీబ్యాగర్ అవుతుంది, తప్పకుండా మంచి రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పారు. అప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 1200 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, కరెక్ట్గా గుర్తులేదు, 1200-1300 ఆ రేంజ్లో, ఆర్ 1400 మ్యాక్స్. అక్కడ నుంచి అది 14,000 అయిపోయింది. నేనేమో సరే క్రాంతిగారు చెప్పారన్న గౌరవం మాత్రం, గౌరవ సూచకంగా మాత్రం కొన్నాను, ఒక 15 షేర్లు కొన్నాను.
ఇప్పటికే ఉన్నాయి ఆ 15 షేర్లు. రంతి గారు థ్యాంక్స్ ఫర్ దట్. మీకు కూడా ఈసారి మన బాంబే వచ్చినప్పుడు మీకు రాజేష్ పాలివా ఇద్దరికీ ఒక పార్టీ బాకీ ఉన్నాను నేను, తప్పనిసరిగా పార్టీ చేసుకోవాలి మనం. ఇంకా అమ్మలేదు, ఎప్పుడు అమ్మంటారు పీటీసీ ఇండస్ట్రీస్? వసంత్ గారు ఉంచండి, ఇక్కడికి కూడా మంచి ర్యాలీ వస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ ఉన్న సెగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. ఓకే, అది ఇంకా ఎమర్జ్ అవుతా ఉంది వసంత్ గారు. నెక్స్ట్ వరల్డ్ లో టైటానియం షార్టేజ్ అనేది ఉంది. ఇండియాలో ఈ ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ అనేది ఇంకా నాసెంట్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కి రిపేరింగ్ ఎంఆర్ఓ చేయడం ఉంది. సో మంచి భవిష్యత్తు ఉంది వసంత్ గారు, కొంచెం బ్రేవినెస్ ఉండి చేయాలి వసంత్ గారు. అసలు కదా, ఇప్పుడు మరి ఇంకొక పీటీసీ లాంటివి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు వినేవాళ్ళు అందరూ ఏమనుకుంటారని, ఏమైనా గతంలో ఏదో చెప్పారు, అయింది జరిగిపోయిందో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సింది చెప్పు, అది కదా మాకు కావాల్సిందని విసుక్కుంటారు మన వాళ్ళకు. అందరూ అందరికీ సహనం ఉండదు, సహనం లేని ప్రేక్షకులు కూడా ఉంటారు. వసంత్ గారు పీటీసీ అంటే ఓకే ఒకటి వసంత్ గారు, బెన్ గ్రహం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం బుల్ మార్కెట్ లో ఉన్నాం. కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో ఈ థియరీస్ రిస్క్ మేనేజ్మెంట్ చెప్పే గురువుల్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే ఏంటంటే పెట్టిన ప్రతిదీ పైకి వెళ్తుంటే అసలు రిస్క్ ఏ ఉందండి అన్నట్లుగా కనపడుతుంది. ఇది కొంతకాలం ఉండదు, బ్యాంకులో ఎఫ్డి చేసినట్లే ప్రతిదీ పెరిగిపోతుంటే ప్రతిదీ పెరిగిపోతున్నా. అందువల్ల మనం ఏమండి జాగ్రత్త అండి రిస్క్ అండి అంటే ఏముంది దీంట్లో రిస్క్, అసలు రిస్క్ అనేది లేదు వీళ్ళు లేదో చెప్తుంటారులే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఏంటంటే ప్రిన్సిపల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఎప్పుడు ఇంటాక్ట్ గానే ఉంచుకోవాలి వసంత్ గారు. షార్ట్ టర్మ్ లో కొంతకాలం మర్చిపోవచ్చు, కొన్ని తగ్గుతూ ఉండాలి కూడా మార్కెట్ లో, లేకపోతే మనకు మీరు అన్నట్లు ఈక్విటీ పెట్టుబడులు అంటే చిన్న చూపు వచ్చేస్తుంది, ఏం కొన్నా పెరిగిపోతుందిలే అని. సో అప్పుడప్పుడు మొట్టకాయలు పడుతూ ఉండాలి మార్కెట్లో. ఇప్పుడు కుటుంబ వారు చెప్తూ ఉంటారు ఫీజు ఇచ్చి డబ్బులు ఇచ్చి లెసన్స్ నేర్చుకున్నామని, అంటే నష్టాలు సహించి లెసన్స్ నేర్చుకున్నామని. మా గురువు గారు కుటుంబ గారు ఎప్పుడు చెప్తుంటారు మార్కెట్ ఎప్పుడు ఒక ఫీజు తీసుకుంటుందని. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫీజులు ఏం అవసరం లేదు, మార్కెట్ లో పెట్టిందల్లా అంటే వెళ్తా ఉంది వస్తుంది. కానీ ఏంటంటే కొంచెం మనం మల్టీబ్యాగర్స్ చెప్దాము ఓకే, ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో ఆ డీప్ వాల్యూ అనేది కొంచెం కష్టంగా ఉంది వస్తుంది. సో అందువల్ల మీరు ఈ మధ్య మీరు చెప్పిన వాటిలో నాకు డిసిఎక్స్ లో ఆ లక్షణం కొద్దిగా కనిపిస్తుంది. బహుశా డిసిఎక్స్ మేబీ గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పటికిప్పుడు కాకపోయినా 2-5 ఇయర్స్ వ్యవధిలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం నాకు అనిపిస్తుంది. వసంత్ గారు బై అండ్ లార్జ్ మనం చెప్పే ప్రతి స్టాక్ వసంత్ గారు ఒక ఫ్యూచర్ అవుట్లుక్ స్ట్రాంగ్ గా ఉండి దాంట్లో వైడ్ బోట్ అంటే దాంట్లో స్పెషలైజేషన్ ఉంటే అటువంటి స్టాక్స్ ని మల్టీబ్యాగర్ కింద కన్సిడర్ చేస్తాం వసంత్ గారు. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టాక్స్ కొంచెం స్లగేజ్ గా కనపడతాయి, అంతేందుకు డిసిఎస్ సిస్టమ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగ్గినందుకే జనాలు అందరూ భయపడిపోయారు. 450 నుంచి కింద భయపడతారు గగ్గోలు. ఏమండి మీరు చెప్పారు పడిపోయింది, మీరు చెప్పారు పడిపోయింది, పట్టడానికి వీల్లేదు ఇంకా మనం చెప్పిన తర్వాత. దాని రిజల్ట్ కనుక అనలైజ్ చేస్తే వసంత్ గారు జస్ట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ఆ కంపెనీకి సప్లై చేసే వెండర్ అగ్రిమెంట్ ఏంటంటే ఇన్ కేస్ రా మెటీరియల్ ప్రైస్ కనుక పెరిగినట్లయితే ఆ ప్రైస్ ని ఇమ్మీడియట్ గా అప్ చేయరు అనమాట, దాన్ని కంపెనీ అబ్జార్బ్ చేసుకుని కాంట్రాక్ట్ ఎండింగ్ పీరియడ్ లో ఆ ఏదైతే ఈ షార్టేజ్ వచ్చిందో దాన్ని నెక్స్ట్ క్వార్టర్ లో అడ్జస్ట్ చేస్తారనమాట. అందువల్ల రిజల్ట్స్ కొంచెం తక్కువగా రావడం జరిగింది. చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా వరి అయిపోయారు, ప్రైస్ యాక్షన్ కూడా చూసాం, కానీ ఏంటంటే మళ్ళీ రీబౌండ్ అయింది అనమాట. సో అటువంటి టైంలో అక్యుములేట్ చేసుకోవాలి వస్తుంది. ఓకే సరే, కుటుంబం వారు బ్రేక్ తీసుకునే ముందు ఇంకొక గ్రావిటా లాంటిది ఒకటి విసరండి. లేదు నాకైతే ఈ మార్కెట్ లో ఇమీడియట్ గా అట్లా బ్లాక్ బస్టర్ ఐడియాలు అయితే ఏమీ కనపడలేదు. మీ శక్తి మీకు తెలీదు, మీరు పర్సనల్లీ ఫీల్ మార్కెట్ ఇస్ ఓవర్ ప్రైస్డ్ అండ్ యాస్ ఆఫ్ నో పర్సనల్. సరే ఎంత ఓవర్ ప్రైస్ మార్కెట్ లో అయినా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉండే ఉంటాయి కదా. లేదు నాకైతే ఒకటి కూడా ఐ యామ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అంటే వెరీ డిఫికల్ట్ ఈ టైం అప్పుడు వాల్యూ కనపడటం అనేది అనమాట చాలా కష్టం. అసలు మీరు కుటుంబరావు గారేనా అని డౌట్ వస్తుంది నాకు. ఏ మార్కెట్లో అయినా తీసుకొచ్చి అలాగా గుళికలు విసిరే కుటుంబరావు గారు మర్చిపోవాల్సిందని మేమేంటి కాస్త అన్కంఫర్టబుల్ పార్ట్ మార్కెట్లో నాకు కనిపిస్తుందండి, కాంట్రేరియన్గా కూడా. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే మార్కెట్లో చాలా పాకెట్స్లో అనమాట ఓవర్ వాల్యుయేషను 80-90 పిఎస్ 100 పిఎస్
టేకెన్ ఫర్ కామన్ గా ఉండే అండ్ హిస్టారికల్ గా నేను నమ్మేది ఒకటి ఉంది, ఎప్పుడైతే ఐపీఓ బూమ్ అనమాట ర్యాంపెంట్ గా ఉండి పిచ్చి పిచ్చి స్టాక్స్ కూడా 100 times 200 times సబ్స్క్రిప్షన్స్ వచ్చి ఆ విధంగా ఐపీఓ మార్కెట్ ఎబులియంట్ గా ఉన్నప్పుడు కూడా అనమాట దాని ఇంపాక్ట్ ఇమీడియట్ గా తెలియదు. ఆ టైం అప్పుడు కాస్త లిస్టింగ్ రిటర్న్స్ రావటం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, బట్ ఆఫ్టర్ మేబీ 6 months or 9 months అనమాట మార్కెట్ దాదాపు 20% కరెక్ట్ అయి ఉంటుంది యూజువల్. సింపుల్ దీనికి ఇండికేషన్ ఇది వరకు రిలయన్స్ పవర్ ఇష్యూలు కానీ మెగా ఇష్యూస్ ఏదైతే కనుక ఎల్ఐసి ఇష్యూ మోస్ట్ రీసెంట్లీ కూడా మనం చూస్తే కనుక ఇష్యూ తర్వాత మార్కెట్స్ ఎట్లా బిహేవ్ చేసినాయి అట్లా కాస్త అన్కంఫర్టబుల్ లెవెల్ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పమన్నా కూడా నేను అల్ట్రా సేఫ్టీ స్టాక్ ఏదన్నా చెప్తా అదేమో బ్లాక్ బస్టర్ రిటర్న్స్ ఇవ్వదు కానీ స్టడీ రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. అట్లా స్టాక్స్ అయితే చెప్పగలను, లైక్ సపోజ్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఉంది, నేను లాస్ట్ ఒక 1.5 months నుంచి ట్రాక్ చేస్తున్నా, మనకు తెలుసు ఏటీఎం క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు రిమోట్ మేనేజ్మెంట్ మేనేజ్డ్ సర్వీసెస్ లో కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు మేనేజ్డ్ సర్వీసెస్ లో బిడ్డింగ్ చేస్తున్నారు. నేను హౌ ఐ లుక్ గెట్ ఇట్ ఈస్ బికాస్ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఒకటి పెట్టడం కానీ తెలంగాణకి పెట్టడం కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా బిడ్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చూసా కాబట్టి మేబీ మేనేజ్డ్ సర్వీసెస్ సెగ్మెంట్ బాగా పెరిగితే స్టాక్ కెన్ జంప్. ఇక్కడ కూడా ఏముంది, 87, 560, 570 లెవెల్స్ లో ఉంది, 10 rupees పెడ్ షేర్ స్టిల్. కాబట్టి డెఫినెట్లీ మేబీ ఇట్స్ వన్ గుడ్ స్టాక్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అనమాట యాస్ ఆఫ్ నో. బట్ క్లియర్ కట్ గా ఇది మల్టీ బ్యాగర్ అవ్వచ్చు పొటెన్షియల్ 10 times or 20 times అంటే మాత్రం ఐ కెనాట్ ఫైండ్ ఎనీ స్టాక్ ఇమ్మీడియట్లీ. కాస్త మేబీ ఇంకా మోర్ డీపర్ స్టడీ చేస్తే ఏమన్నా స్పాట్ చేయగలిగి ఏమన్నా డీల్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ మనం చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో 1-2 అలా పిక్ చేసే ప్రయత్నం చేస్తే విల్ బి హ్యాపీ. ఉంటాయండి, ప్రతి మార్కెట్లోనూ చీప్ వాల్యుయేషన్స్ ఉంటాయి, అంటే సైజ్ ఒక 1,000 crores, 2,000 crores కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీస్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% కంటే ఎక్కువ ఉండే కంపెనీస్, అలాగే ప్రమోటర్ ఓనర్షిప్ ఎక్కువగా ఉండి 60-70% కూడా ఉండి, ఇలాంటివి స్క్రీన్లో మనం ఎత్తితే కొన్ని కంపెనీస్ దొరుకుతాయి. అది కొద్దిగా కన్విక్షన్ ఇంకొంచెం స్టడీ చేసి ఇవే పారామీటర్స్ అని కాదు ఇంకా మరికొన్ని పారామీటర్స్ కూడా యాడ్ చేసుకొని వెతికితే దొరుకుతాయి. కొంచెం కష్టం, కష్టపడి వెతకాలి. ఇప్పుడు కుటుంబారు చెప్పినట్లు ఈ అన్నీ ఓవర్ వాల్యూడ్ కానీ కనిపిస్తున్నాయి ఎక్కడ ఎటువైపు చూసినా కూడా. వర్క్షాప్స్లో కూడా మేము చాలా కష్టపడి అలాగా దుర్బిణి వేసి వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో అలా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా కష్టతరంగా మారుతోంది. ఇంత హ్యూజ్ ఓవర్ రన్ వచ్చిన తర్వాత, బుల్ మార్కెట్ ఇంత వేడెక్కిన తర్వాత తప్పకుండా ఎడ్యుకేషన్ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం. ఈలోగా బ్రేక్ తీసుకుని వచ్చారు. ప్రీ ఓపెన్ నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి, 24,648 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. కాకపోతే ఈ నిన్నట్లాగా పాజిటివ్ ఓపెనింగ్ జరిగి ఆ తర్వాత సస్టైన్ అవుతుందా కాదా అన్నదే ప్రశ్న. బ్రాడర్ మార్కెట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయో కూడా చూడాలి. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా కాలర్ని తీస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, సిఎస్ఎన్ రాజు అండి. అడగండి. పిఎస్ఎన్ రాజు, సింగర్ ఇండియా 130లో కొన్నానండి. ఏ స్టాక్ అన్నారు? సింగర్. ఓకే, అది లాస్ట్ లో ఉంది, వెయిట్ చేయగలను, వెయిట్ చేయమంటారా లేకపోతే లాస్ బుక్ చేయమంటారా? హైలో అసలు పీక్లో ఇంకా అంతకంటే 52-week హై అంతకంటే వెళ్ళలేకపోయింది, అక్కడ కొనేశారు మీరు. అవునండి. క్రాంతి గారు, ఏంటి స్టాక్ ఓ ఊపి ఊపినట్లు ఊపి చల్లబడిపోయింది సింగర్ ఇండియా? వసంత్ గారు, బహుశా ఆయనకి ఈ స్టాక్ మనం 30-40 rupees లో డిస్కస్ చేసుకునే వాళ్ళం వసంత్ గారు, బట్ ఏంటంటే ఫండమెంటల్స్ ఉన్నాయి, లో ప్రైస్ స్టాక్ వసంత్ గారు, కానీ ఏంటంటే పెద్ద యాక్షన్ ఏం లేదు వసంత్ గారు. వాళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అని పెద్ద మార్కెట్ లో క్లిక్ అవ్వలేదు వసంత్ గారు. సేల్స్ చాలా సబ్డ్యూడ్ గా ఉన్నాయి, కానీ ఏంటంటే వాల్యూ బై ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాకేష్ జునివాలా ఆయన జస్ట్ 2 years back August 14th ఆయన చనిపోతే ఓకే 16th రోజు ఓకే ఆయన లాస్ట్ స్టాక్ సింగర్ ఇండియా. సో ఆ రకంగా ఏమైనా లాంగ్ టర్మ్ ఏమైనా ఆయనకున్నంత పేషెన్స్ కనుక ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్ వెళ్ళచ్చు వసంత్ గారు. ఎక్స్ట్రీమ్లీ లో వాల్యూ స్టాక్, కానీ ఏంటంటే ఈ స్టాక్ లో వాల్యూ ఉంది, అది ఎప్పుడు అన్లాక్ అవుతుందో ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ ద పేషెన్స్ వసంత్ గారు. ఆ పేషెన్స్ లేకపోతే అలా కాదు క్రాంతి గారు,
పేషెన్స్ అని కాదు, అసలు లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక ఉంది ఇంట్లో కుటుంబేషన్ పెట్టుకొని? ఇంతకుముందు హాబీలాగా అయినా కొనుక్కొని చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆ తీరిక కానీ ఆ ఓపిక కానీ అవన్నీ పోయాయి. ఇన్స్టాగ్రామ్లో 4 డిజైన్లు చూసి ఆర్డర్ ఇస్తున్నారు. సో అంటే వీళ్ళు మిక్సర్ గ్రైండర్ హోమ్ అప్లయన్సెస్లోకి రావడానికి ట్రై చేస్తారు, అవేం పెద్ద క్లిక్ అవ్వలేదు. ఓకే, సో ర్యాలీస్లో బయటకు వచ్చేసేయండి. మోస్ట్లీ ఇది అంత పెర్ఫామ్ చేసే అవకాశాలు కనపట్టలేదు సింగర్ ఇండియా. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి. కొచ్చిన్ షిప్ యార్డ్ కొన్నారు, ఏ ప్రైస్లో? 28.50. సరే, కుటుంబరావు గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ ఏం చేయొచ్చు? హోల్డ్ అండి. చాలా వరకు ఈ స్టాక్స్ మనం రిపీటెడ్ గా చెప్తాను, డిఫెన్స్ బేస్డ్ స్టాక్స్ కానీ షిప్ యార్డ్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట షార్ప్ రన్అప్ వచ్చినప్పుడు చేసి మరీ కొన్నారు అనమాట చాలా మంది, కాబట్టి కొంచెం హయ్యర్ సైడ్ అనమాట స్టక్ అవటం కూడా చూసాం. ఎందుకంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ఎక్స్ స్ప్లిట్ అనమాట, దాని హైయెస్ట్ ఎంత 2977 అన్నా, టమ్ స్ప్లిట్ దగ్గర నుంచి చూస్తే లిటరల్లీ ఇట్ వాస్ ఏ 10 బ్యాగర్, కాబట్టి అంత హైలో కొన్నారు. ఇప్పుడు జస్ట్ మళ్ళా ప్రైస్ రావడానికి కూడా కాస్త టైం పడుతుంది, జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైం అంటారు. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మీ ప్రైస్ తప్పకుండా వస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ మంచి ఆర్డర్ బుక్స్ ఉన్నాయి డిఫెన్స్ కంపెనీలు అన్నిటికీ కూడా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 అడగండి. హలో, హలో, వినిపిస్తుందండి, అడగండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాస్కర్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి సార్. REC లిమిటెడ్ 646, ఇర్కాన్ 325 తీసుకున్నానండి, టాటా పవర్ ఏమో 376. ఇవి ఒక మంత్స్ కి హోల్డ్ చేయొచ్చు అంటారా? 6 మంత్స్ హోల్డ్ చేస్తారు REC, ఇర్కాన్, టాటా పవర్. కుటుంబరావు, 6 మంత్స్లో నెగ్గుతాయా ఇవి? ఆయన గారి పరీక్ష, భాస్కర్ గారి పరీక్ష. రిపీటెడ్ గా నేను చెప్తా ఉంటానండి, మార్కెట్ తను డిసైడ్ చేసుకుని టైం ఇస్తుంది రేపు ఏది ప్రాఫిట్ అనేది. అంతేగాని మనకి ఈ పర్టికులర్ గా 3 నెలల్లో నాకు ఎంత ప్రాఫిట్ కావాలి లేకపోతే 6 మంత్స్లో నాకు ఎగ్జిట్ కావాలంటే మార్కెట్ ఏమి ఇవ్వదు. మార్కెట్ డిక్టేట్ ఇట్స్ ఓన్ డైరెక్షన్ అనమాట. అయితే ఆయన తీసుకున్న స్టాక్స్ అయితే మంచి స్టాక్స్, కానీ బాగా రన్అప్ అయినప్పుడు కాస్త హైలో ఉన్నారేమో అది తెలియదు మరి. బట్ డెఫినెట్లీ ఇర్కాన్ ఈ స్లైట్లీ వీకర్ గా కనిపిస్తుంది ఈ స్టాక్స్ లో అనమాట. REC కెన్ ఈజీలీ క్లైమ్ బ్యాక్ అనమాట, తిరిగి న్యూ హైస్ దిశగా కూడా వెళ్ళటం తేలిక దానికి అని చెప్పేసి అంటాను. ఆల్ 3 హోల్డ్ అంటాను. బాగా హైలో కొన్నారు మీరు, సో కొంత పేషెన్స్ టెస్ట్ చేసి అప్పుడు మీకు రివార్డ్ వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 24,630 55 పాయింట్ల లాభం కనిపిస్తుంది, 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ 95 పాయింట్లు, సెన్సెక్స్ 225-230 పాయింట్ల లాభంతో మనకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ క్లియర్ అవుట్ పెర్ఫార్మర్, 0.48% పెరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్, 1,240 స్టాక్స్ అడ్వాన్సెస్లో 350 స్టాక్స్ నష్టాలతో, అంటే సుమారుగా 4:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో బ్రెడ్త్ కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం, ముఖ్యంగా మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. KEI ఇండస్ట్రీస్ ఇందాకే మాట్లాడుకున్నాం, ఈ స్టాక్ ఇవాల్టి నిఫ్టీ 500 స్టాక్స్లో టాప్ గెయినర్గా ఉంది. ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదు, కొద్దిసేపటి క్రితం ప్రీ ఓపెన్లో. ఫినోలెక్స్ కేబుల్స్ 1.2% పెరిగింది. ఆల్ కార్గో, DCM శ్రీరామ్, LG ఎక్విప్మెంట్స్, భారతీయ ఎయిర్టెల్, గుజరాత్ గ్యాస్, ఇంజనీర్స్ ఇండియా, EIH, CET, జైడస్ లైఫ్, ఐషర్ మోటార్స్, EPL ఇలాంటివి పాజిటివ్గా ప్రారంభమైతే, క్యాప్లిన్ ల్యాబ్స్ నిన్న పెరిగింది క్యాప్లిన్ పాయింట్, ఈరోజు తగ్గింది. AIA ఇంజనీరింగ్, JK పేపర్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, జొమాటో ఈజ్ 259-260. ఓకే, ఫ్లోర్ ప్రైస్ ఏదైతే బ్లాక్ డీల్ ఫ్లోర్ ప్రైస్ ఉందో దానికంటే పైన ఉంది, అంతవరకు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. 2.2% ఈక్విటీ ఆల్రెడీ చేతులు మారింది బ్లాక్ డీల్లో, 260-261 దగ్గర నిలదొక్కునే ప్రయత్నం చేస్తాం జొమాటో. పాలిమెడిక్యూర్ విగ్గా ఓపెన్ అయింది. క్రాఫ్ట్స్మెన్, ZFC ఇండియా, మజగాన్ డాక్, ONGC, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జయ్ బాలాజీ ఇలాంటివి కొంత మనకు వీక్గా ఓపెన్ అయిన కౌంటర్స్. SMS ఫార్మా ఒకటి చాలా నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈరోజు స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది 304 రూపీస్ దగ్గర. మరొక స్టాక్ మనం పదే పదే మాట్లాడుకున్నాం, E2E నెట్వర్క్స్. వీళ్ళు ఎక్స్చేంజెస్కి
ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమని, ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేశాం సుమారుగా 1690 ఎక్కడో ఆ ప్రైస్ దగ్గర. ఇందులో విశేషం ఏంటంటే ఆశీష్ కచోలియా మనకు ఒక స్టార్ ఇన్వెస్టర్, వన్ ఆఫ్ ది స్టార్ ఇన్వెస్టర్స్ ఇండియాలో, ఆయన సుమారుగా 30 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఆ ప్రైస్ దగ్గర, అరౌండ్ 1700 రూపీస్ ప్రొఫెషనల్ ప్రైస్ దగ్గర. సో ఇది ఒక చెప్పుకోదగిన అంశం ఈటీవీ నెట్వర్క్ సంబంధించి. ఓలా ఎలక్ట్రిక్ కూడా ఇవాళ మరొక అప్పర్ సర్క్యూట్ వస్తుందా, 5% పెరిగింది, 153. కుటుంబరావు ఏంటి అసలు ఈ ఓలా ఎలక్ట్రిక్ ఇంత లిక్విడిటీ ఒక్కటే ప్రధాన కారణమా? చాలా పెద్ద ఎత్తున జనం ఎగబడి కొంటున్నారు, మళ్ళీ దొరకవేమో షేర్లు అన్నట్లుగా. స్పెక్యులేటివ్ యాక్టివిటీనే ఎక్కువ కనిపిస్తుందండి మోర్ దాన్, ఎందుకంటే మీరు కేర్ఫుల్గా చూస్తే ఫండ్స్ ఫ్రెష్ బయింగ్ లేదండి. ఫస్ట్ డే నాడు కనిపించిన ఫండ్స్ బయింగ్ అనమాట, తర్వాత అయితే క్లియర్లీ కనపడలేదు అందులో. కాబట్టి నేను అనుకోవటం మేబీ ఇదివరకు టాటా టెక్నాలజీస్ కానీ ఇట్లాంటివి అనమాట హైప్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎట్లయితే పెరిగి అనమాట తర్వాత స్టక్ అయ్యారు, ఇందులో కూడా స్టక్ అయ్యే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అయితే టాటా టెక్నాలజీస్ కూడా ఇంత క్రేజ్ రాలేదు, ఇది హైయెస్ట్ క్రేజ్ ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి స్టాక్స్ లో డెఫినెట్లీ, ఎందుకంటే ఈవీ థీమ్ కూడా పనిచేసింది, దాంతో క్లియర్ కట్ గా అనమాట అడ్వాంటేజ్ అయింది. లిస్టింగ్ టైం అప్పుడు మార్కెట్ కూడా సబ్డ్యూడ్ గా ఉండి సెకండరీ మార్కెట్ లో వేరే ఆపర్చునిటీస్ కూడా లేకుండా కూడా ఈ స్టాక్ లో స్పెక్యులేటివ్ అనమాట యాక్షన్ బాగా జంప్ అయిందండి. కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి వసంత్ గారు, ఇవాళ న్యూక్లియర్ సాఫ్ట్ ఒకటి సడన్లీ బాగా జంప్ అయింది అనమాట. బైబ్యాక్ బైబ్యాక్ చేస్తాము, బోర్డ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు, అది కారణం బైబ్యాక్ దానికని. అదే విధంగా రిపీటెడ్ గా మన అడిగేవారు చాలా మంది స్టక్ అయ్యి వరకు సీక్వెన్స్ సైంటిఫిక్ అనమాట, పోస్ట్ రిజల్ట్ బాగా పెరిగి ఇప్పుడు దాదాపు 175 వచ్చింది, లిటరల్లీ బాటమ్ నుంచి చూస్తే నియర్లీ 150%. డబ్ల్యూహెచ్ఓ అప్రూవల్ ఏదో వచ్చింది కుటుంబరావు గారు సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళకి, వాళ్ళ వన్ ఆఫ్ ది ఏపీఐస్ కి డబ్ల్యూహెచ్ఓ అప్రూవల్ వచ్చిందట. సో అది అపార్ట్ ఫ్రమ్ ఎస్ఎంఎస్ స్ట్రెంత్ కాకుండా విష్ణు కెమికల్స్ ఒకటి కేర్ఫుల్ గా చూడమంటానండి, వాళ్ళ ఎక్విజిషన్ కూడా ఏదైతే వైజాగ్ లో ఉన్న ప్లాంట్ లో వాళ్ళ నైబరింగ్ ప్లాంట్ ఒకటి ఫార్మా ఏదైతే ఉన్నారు హ్యూజ్ వాల్యూ ఎడిషన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. స్టాక్ ఆల్సో కెన్ గో బ్యాక్ టు 52-week high, పెద్దగా కరెక్ట్ కాదు 52-week high దగ్గర నుంచి విష్ణు, బట్ డెఫినెట్లీ లుక్స్ వెరీ గుడ్ ఈ ఎక్విజిషన్ తర్వాత స్టాక్ కూడా. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో సెకండరీ మార్కెట్ లో మాత్రం డెఫినెట్లీ స్టాక్స్ కెర్నెక్స్ అవనియండి, అబాన్ ఆఫ్షోర్ అవనియండి, కొత్త కొత్త ఇవాళ అయితే లిటరలీ దేర్ ఇస్ ఏ వేవ్ ఆఫ్ అప్గ్రేడ్, ఇది వాల్యూమ్ జంప్స్ వస్తున్నాయండి, ప్రైస్ జంప్స్. యా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో మరీ ముఖ్యంగా చాలా హ్యూజ్ యాక్షన్ కనిపిస్తుంది. న్యూక్లియర్ మార్నింగ్ అనుకున్న కేఏ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు 3.5% పెరిగాం. కరెక్ట్, కేఏ ఇండస్ట్రీస్ పెరిగింది, ఓలా ఎలక్ట్రిక్ పెరిగింది, రీసెంట్ లిస్టింగ్ యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ మరొక 8% 9% పెరిగింది, కెర్నెక్స్ మైక్రో పెరిగింది 5% అప్. సో లిక్విడిటీ చేస్ చేస్తోంది స్టాక్స్ని, కొంచెం దాకా కుటుంబరావు చెప్పినట్లుగా కొద్దిగా అస్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా శ్రేయస్కరం. ఓకే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సాయి చరణ్ మెయిల్ పంపించారు, ఆయన డ్రీమ్ ఫోక్ ఈ స్టాక్ 616 రూపాయలు కొన్నారట, ఇదేమో ఇప్పుడు 434 అయిపోయింది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఈ స్టాక్ అవుట్ అప్పుడు లిస్టింగ్ అప్పుడు చెప్పడం జరిగిందండి, ఎందుకంటే నీచ్ సెగ్మెంట్ లో ఉంది, చేస్ చేసుకున్నారు అప్పుడు చాలా మంది అనమాట. డ్రీమ్ ఫోక్స్ కూడా వన్స్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూడండి, ఇలాంటి స్టాక్స్ అనమాట బై చేయటం అనేది డిఫికల్ట్ అని చెప్పేసి అని అంటాను. కాబట్టి డ్రీమ్ ఫోక్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే 52-week low దగ్గర ట్రేడ్ అవుతుంది. నన్ను అడిగితే మాత్రం అన్లెస్ బెటర్ రిజల్ట్స్ వచ్చే వరకు స్టాక్ మాత్రం పెద్దగా రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు ఇక్కడ నుంచి. స్టాక్ చర్నింగ్ ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ అమ్మేస్తున్నారు, కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్, ఇవి అమ్మేసి కొత్త వాటిలో వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ స్టాక్ చర్నింగ్. క్రాంతి గారు, మజగాన్ డాక్ గురించి ఎవరు అడుగుతున్నారు, శ్రీధర్ నల్లా 5000 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా లేదు, ఒక 6 మంత్స్ వెయిట్ చేస్తే లాస్ట్ లోంచి బయటపడతారా? హోల్డ్ చేస్తే వస్తుంది గారు, ఇబ్బంది ఏం లేదు వస్తుంది గారు, కానీ ఏంటంటే రీసెంట్గా ఏంటంటే కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్ బాగా ఎర్నింగ్స్ ని డౌన్గ్రేడ్ చేశారు వస్తుంది గారు, అందువల్ల స్టాక్ లో ఫాలో ఆన్ బయింగ్ అనేది రావట్లేదు. కానీ ఏంటంటే ఎర్నింగ్స్ అవుట్లుక్ స్ట్రాంగ్ గానే ఉంది, కానీ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, భయపడాల్సిన అవసరం అయితే ఏంటి. మురళి కన్మార్లపూడి పంపించారు, అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్, బజాజ్ హోల్డింగ్, సిజీ పవర్, డేటా ప్యాటర్న్, ఈ2ఈ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, జూపిటర్ వ్యాగన్స్, లార్సన్ అండ్ టౌబ్రో, నెట్వెబ్, ఒలెక్ట్రా, పర్సిస్టెంట్, టైటాన్, తేజాస్ నెట్వర్క్స్. కుటుంబంలో ఎలా ఉన్నాయి, ఏమైనా ఇందులో అమ్మాల్సినవి ఏమైనా ఉన్నాయా?
లేదండి, అన్ని డీసెంట్ స్టాక్స్ ఉన్నాయి, కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి రిజల్ట్స్ కేర్ఫుల్ గా చూడమంటాను. బట్ వన్ స్టాక్ హై ప్రైస్ అయినా నేను లైక్ చేస్తాను, దాంట్లో కూడా తేజస్ అనమాట. బికాస్ చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ ఫిగర్ స్టాక్ కదా ఎందుకు అని చెప్పేసి, బట్ ఇట్ లుక్స్ గుడ్ ఎనఫ్ ఈ లెవెల్లో కూడా. సునీత గుట్టుముక్కలు అడుగుతున్నారు, ఎస్బీఐ 600 రూపాయలు 200 షేర్లు ఉన్నాయి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి 120లో, ఈ రెండు ఇంకా తీసుకోవచ్చా ఇక్కడ? కొద్దిగా కర్ణాటక గవర్నమెంట్తో ఏదో వీళ్ళకు చిన్న ఇష్యూ వచ్చింది, ఈ రెండు బ్యాంకుల్ని ప్రస్తుతానికి వాళ్ళు పక్కన పెట్టారు. అయినా కూడా లేదండి, అది ఆ మూడా స్కామ్ ఏదైతే ముఖ్యమంత్రి గారిది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండి తర్వాత ఎగ్జామ్షన్ వచ్చిందో సిద్ధరామయ్య గారిది, ఆ కేసులోనే అనమాట మనకి ప్రాబ్లం రావటం చూసాం. బట్ నేను అనుకోవటం మాత్రం బోత్ పిఎన్బి అండ్ ఎస్బీఐ ఆ ఇష్యూ వలన ఎఫెక్ట్ అయ్యేది లిటరలీ జీరో అండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్స్ అన్ని కూడా స్టిల్ ఎస్బీఐలోనే ఉంటాయి, కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ కావునన్నా కాదన్నా 80% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఉండే అన్ని కూడా కంటిన్యూ అవుతానే ఉంటాయి, కాబట్టి ఇట్ లిటరలీ జీరో ఇంపాక్ట్ అని అంటాను. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒకటి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ సమయంలో, 5.5% పెరిగింది, ఆల్మోస్ట్ 800 రూపీస్కి దగ్గరగా వచ్చింది. హరినారాయణ మెయిల్ పంపించారు, ఆండ్రూ యూల్ 39 రూపాయల్లో ఉన్నాయట, ఓన్లీ బీఎస్సీలో ఉంది, 1 ఇయర్ టైం ఫ్రేమ్తో హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? బీఎస్యూ స్టాక్స్ క్రేజ్ తోటే పెరిగిందండి, అందులో పెద్ద ఇదేమి లేదనమాట. ఆండ్రూల్లో పెద్ద ఎసెట్ వాల్యూ కానీ ఇట్లా ఉంది అని అనుకోవటం మాత్రం పెద్దగా నాకైతే కనపట్లేదు అందులో. యాక్చువల్గా బీఎస్యూలో కొన్ని వీక్ స్టాక్స్ చాలా వరకు రీసెంట్లీ ఏవైతే పెరిగినాయో అవన్నీ ఇప్పుడు చాలా మంది స్టక్ అయ్యి అడుగుతున్నారు కూడా, అది కూడా చూడాలి. ఆండ్రూల్ 70 దాకా వెళ్ళింది, ఇప్పుడు 55 దాకా వచ్చేసింది, మళ్ళీ పోస్ట్ రిజల్ట్స్ కూడా అనమాట. లాస్ మేకింగ్ కంపెనీ, ఎక్కడి నుంచి పెరగాలండి ఎక్కువగా? అలాగే మోర్పెన్ ల్యాబ్స్ ఉన్నాయి 62 రూపాయల్లో, 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చా? స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉందండి మోరపెన్ లో అనమాట, చూసాం వాళ్ళది మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ దీని కింద అనమాట, కాస్త ఎక్కువ పాపులారిటీను పబ్లిసిటీ చేయడానికి కూడా చూస్తున్నారు, లైక్ షుగర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా అనమాట. యాజ్ ఆఫ్ నో స్పెక్యులేషన్ కోసం అయితే కనుక ఒక స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంట. ఓకే, మాధురి హైదరాబాద్ నుంచి, ఆర్వీఎన్ఎల్ 1000 షేర్లు 557 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, కొంచెం కన్సాలిడేట్ అవుతున్నాయి వసంత్ గారు, ఏదైతే రైల్వే స్టాక్స్ కానీ కానీ ఏంటంటే కెర్నెక్స్ లాంటి స్టాక్స్ కొంచెం బాగా వెళ్తున్నాయి, సిగ్నలింగ్ సిస్టమ్ సంబంధించి కానీ అంటే ఓవరాల్ గా అయితే రైల్వే స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు, కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి ఈ స్టాక్స్. ఓకే, కార్తీక్ అడుగుతున్నారు, మీకు కూడా అంటే నాకు మీకు కూడా స్టాక్ పికింగ్ లో మంచి పొటెన్షియల్ ఉంది, మీరు కూడా ఒక స్టాక్ చెప్పండి అని. సరే, నన్ను గురించి నేను చెప్పుకోవడం బాగుండదు కాబట్టి చెప్పకూడదు కదా, ఇప్పుడు క్రాంతి గారు అనాలి, వసంత గారు మీరు కూడా బాగా చేస్తారని, లేదా నైనా తూరం కానని చెప్పుకోవడం బాగుండదు. ఓకే చెప్దాం, మరి ప్రోగ్రామ్ ఎండ్లో అడిగారు కాబట్టి రేపు మార్నింగ్ చెప్తాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మరిన్ని మెయిల్స్ని మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కుటుంబరావు గారి ద్వారా సమాధానాలు తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.